श्री वेंकट गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। कृष्णं वंदे जगद्गुरुं। श्रीमद्भगवद्गीता मूडव अध्यायमु। अर्जुनुनिकि श्रीकृष्णस्वामी ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఒక చక్రమును అనుసరించి ప్రవర్తించాలి అన్నారు. అంటే అన్నము కావాలి అని అంటే, మరి శరీరం నిలవాలి అని అంటే అన్నం కావాలి కదా. అన్నం కావాలి అని అంటే మేఘాలు వర్షాలు పడాలి, మరి పంట పండాలి. అలా మేఘాలు రావాలి అని అంటే యజ్ఞాలు చేయాలి. యజ్ఞములు చేసేది కర్మతోనే కదా. కర్మ చేస్తే యజ్ఞము యజ్ఞకర్మ అవుతుంది. అది అంటే ఫలం కోరకుండా అందరూ పంచుకు తింటాము. అందరికీ కూడా కావలసినటువంటిది లభ్యమయ్యేటట్లు చేయాలి. మొదట్లో అలా చేశారు. ఎవరు చేయగలిగిన పనులు వారు చేసుకుంటూ కలిసే తినేవారు అందరూ. ఆ తర్వాత క్రమక్రమంగా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పటికీ కూడా ఎవరి పనులు వారు చేసుకుంటూ అలా, ఇది ఒక చక్రము వంటిది సుమా, దీనిని అనువర్తించాలి, సోమరులు కాకూడదు అంటాడు ఆయన. అంతా చాలామంది సోమరులై తినేటటువంటి వారే. ప్రపంచమంతా ఎక్కువ ఇలా ఉంటుంది. అన్నం పెట్టేటటువంటి రైతుని ఒక కంట కనిపెట్టి ఉండాలి, అతన్ని ఇబ్బంది పెట్టకూడదు అని ఆనాడు చెప్పారు, ఈనాడు చెబుతూ ఉన్నారు. కానీ చేష్టలలో క్రియలలో పెద్దగా కనిపించడం లేదు. మరి ఇది కర్మయోగము. జ్ఞానయోగం కూడా నేను చెప్పాను అన్నాడు. సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగమును అని. మరి దీనిని సాంఖ్యులు అనువర్తించవలసిన అవసరం ఉన్నదా లేదా జ్ఞానులు అని అంటే, జ్ఞానులు అంటే ఆత్మదర్శనం చేసిన వారు, అందుకొరకై పనిచేసేవారు, వారికి దీంతో పని లేదు అన్నాడు ఆయన. ఎందుకనంటే వారేమీ ఇతర విషయాలు ఎక్కువ ఆలోచించరు. తిండి లేకపోయినా కూడా ఉండగలరు. ఎస్తు ఆత్మరతిరేవ స్యాతు ఆత్మరుత్తశ్చ మానవః ఆత్మన్యేవచ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అతనికి ఈ చక్రమును అనువర్తించిన పని కానీ అసలు అడు చేయవలసిన పని కానీ లేదు. ఎల్లప్పుడూ ఆత్మదర్శనం చేస్తాడు. ఆ విషయములనే ఆలోచిస్తాడు. ఆ విషయములే మాట్లాడుతూ ఉంటాడు. అవే చెబుతూ ఉంటాడు. తిండి లేకపోయినా కూడా అతను ఏ విధమైనటువంటి ఇబ్బందిని పడడు. ఎందరో యోగులు ఉన్నారు. ఒక యోగి ఆత్మకథ అనే పేరుతో మనకి చాలా గొప్ప పుస్తకం ఒకటి ఉన్నది. తెలుగులో కూడా అనువాదమై ఉన్నది. దాంట్లో చాలామంది యోగులు కనబడతారు. అలాగే ఈ యోగులు ఎక్కడెక్కడ ఉంటారో, ఏమేం చేస్తుంటారో మనకంటూ ఏమీ తెలియదు. ఆ కుంభమేళాకి వస్తూ ఉంటారట. మరి ఎక్కడి నుంచి వస్తారో కూడా తెలియదు. ఆకాశం మీద నుంచి దిగినట్టు దిగుతూ ఉంటారు. మోడీ గారు కూడా పెద్ద గుడారాలు వేయించారు. వారందరికీ కూడా వచ్చారు, కుంభమేళాలో ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు. మరి ఎక్కడి నుంచి వస్తారో, ఎక్కడి నుంచి వెళ్తారో అటువంటి వారికి అవసరం లేదు. కానీ అన్నం తినే ప్రతివాడు దీన్ని అనుసరించాలి అన్నాడు ఆయన. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ. అసలు అతనికి ఎవరితోనూ కూడా పని లేదు సుమా. అతనికి అవసరమే లేదు. తస్మాదసక్త సతతం కార్యం కర్మచర సమాచర అసక్తో హి ఆచరన్ కర్మ పరమాప్నోతి పురుష. మరి అందరూ అలా ఉండలేరు కదా. మరి ఇక్కడ ఉన్నవాళ్ళు ఏం చేయాలి అని అంటే, ఇక్కడ కర్మ చేయండి కానీ దాని యందు ఆసక్తిని కనపరచకుండా. అంటే ఈ ఫలం వస్తేనే నేను చేస్తా, లేకపోతే నేను చెయ్యను అని కాదు. నీ చేయవలసినటువంటి పని, నీ డ్యూటీ అంటారు అది, విధి, దానిని తప్పకుండా చెయ్యండి అంటూ ఉన్నారు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్తిత జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఇలా చేసినటువంటి వారు ఉన్నారు అని జనకుడు మొదలైన వారు అని చెప్పాడు ఆయన. కర్మయోగి జనకుడు. జనకుడు అంటే సీతామహాదేవి తండ్రి మాత్రమే కాదు, ఆ మిథిలానగర రాజులందరికీ కూడా, ఆ నిమివంశం వారందరికీ జనకుడు అని బిరుదు. అంటే తండ్రిలాగా పాలన చేసేవారు. శ్రీకృష్ణస్వామి సమయంలో కూడా ఒక జనకుడు ఉంటాడు.
ఆ మిథిలను పరిపాలించే ఆయన జనకుడు. సీతాదేవి తండ్రి కాదు. ఆ సమయంలో ఒక ఆయన ఉన్నాడు, అలా జనకుడు అనేటటువంటి వారందరూ కూడా రాజయోగులు వాళ్ళు. అలా ప్రశంసింపబడ్డాడు ఆ జనకుడు అనేటటువంటి అభిరుదనామం కలిగిన వారు. వారి యొక్క దివ్య చరిత్రలు యాజ్ఞవల్క్యుడు అక్కడ చెబుతూ ఉంటాడు. అలాగే శ్రీశుక మహర్షి కూడా అక్కడికి వెళ్తాడు. అవన్నీ పెద్ద పెద్ద కథలు, వారివి ఉపనిషత్తులు, ఎప్పుడు కూడా అవే చర్చలు జరుగుతూ ఉంటాయి. యజ్జదాచరితి శ్రేష్టస్తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కృతే లోకస్తదనువర్తతే. ఎందుకు చెప్తూ ఉన్నాము అనంటే, గొప్పవారైనటువంటి వారు ఆ పనులు చేస్తే లోకము దానిని అనుసరించి చేస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆయన. పాపం లోకం ఎలాంటిది అనంటే, గొప్పవాళ్ళు చేస్తే అది గొప్పవాళ్ళు కనుక చేశారండి, మనమేం చేయగలము అని చెప్పి చేతులు ఎత్తేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ అటువంటి స్థితి లోకానికి ఉన్నది. ఆయనేమో గొప్పవాళ్ళు చేశారంటే చేస్తారు అనుకున్నాడు పాపం. మరి లోకమేమో అలా లేదు. పూర్వకాలంలో ఎలా ఉండేదంటే, మాకు తెలిసి ఏదైనా బట్టల షాపుకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెబుతూ ఉండేవారు, మీ ఊరు వాళ్ళు తీసుకెళ్లారండి, మీ ఇంటి పక్క వాళ్ళు తీసుకెళ్లారండి ఆ చీరలో ఆ పంచలో ఏయో. అలాగే చొక్కాలు కుట్టించుకునేటప్పుడు దానికి కళ్ళు మూసుకుని తీసేసుకునేవాళ్ళు, మన్నిక అని అట్లా ఉండేదని. ఇప్పటి కాలంలో అలా కాదు, మీ పక్క వాళ్ళు తీసుకెళ్లారంటే అది మాకొద్దు, ఇంకొక వెరైటీ చూపించు అంటారు. ఇలా మారిపోయిన కాలం ఇది. దీనివల్ల వచ్చే నష్టం లేదు, కానీ మంచి పనులు మాత్రం చెయ్యాలి, కానీ చెయ్యమని చెబుతూ ఉన్నాడు ఆయన. మరి నేను కూడా చేస్తూ ఉన్నానయ్యా, నాకు ఈ కర్మలతో పని లేదు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయే వచకర్మణి. నేను కూడా చేస్తూ ఉన్నా, నాకు అసలు అవసరం లేదు, కర్మ ఫలాలతో నాకేమీ పని లేదు, అయినా నేను చేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఇలా చెయ్యాలి అన్నాడు ఆయన. తెలిసిన వారు కూడా చెయ్యాలి. యది హ్యవం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రిత మమ వర్త్మ అనువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. నేను చేశాను కనుక అందరూ చెయ్యాలి, నన్ను అనుసరించి ఉంటారు. శ్రీకృష్ణుడు చేశాడా అంటారు కొందరు. తల్లికి నమస్కరించటము, తండ్రికి నమస్కరించటము, గురువులను గౌరవించటము, పెద్దలను, భీష్మ ద్రోణాదులను, అలా మహర్షులకు ఆయన నమస్కరిస్తూ చేస్తూ ఉండేవాడు. అలా చెయ్యండి, పెద్దలని గౌరవించండి అంటూ ఉన్నాడు ఆయన. ఉత్సేదే యురిమాలోక నకుర్యాం కర్మచేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమా ప్రజాః. తెలిసిన వాడు చేయకపోతే ఆయన చేయటం లేదు అని చెప్పి మేము చేయము అంటారు. మరి ఆయన చేస్తేనేమో ఆయన చేశాడు కదా మనం చేయగలమా అంటారు. ఇది లోకం సామెత. కనకటికి ఒక అన్నదమ్ములు ఇద్దరు, వారు వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. అక్కడికి వచ్చి కొందరు ఈ చాలామంది ఆ రోజుల్లో వస్తూ ఉండేవారు, భాగవతులు, వీధి భాగవతులు, రకరకాల వారు పల్లెటూళ్ళకు వచ్చి వారి చేత సంభావనలు పుచ్చుకుంటూ ఉండేవారు. వస్తే అతను అన్నాడట, ఆ తమ్ముడి దగ్గరకు వచ్చారు, అయ్యా మరి మేము ఇలా వచ్చామండి, కొన్ని రోజులు ఇలా ఉంటాము, కొన్ని ప్రదర్శనలు ఇస్తాము, తమరు మాకు సహాయం చేయాలి. అంటే మన్నయ్య ఇచ్చాడా అని అడిగాడంట. ఇంకా వెళ్ళలేదండి ఆయన దగ్గరికి, వెళ్ళరండి అన్నాడట. ఇటు వచ్చి అన్నయ్య గారిని అడిగితే ఆయన ఇచ్చాడు. మళ్ళీ వచ్చి చెప్పారట, అన్నయ్య గారు ఇచ్చారండి అని. అన్నయ్య ఇచ్చాడా, అన్నయ్య ఇస్తే ఇంకా నేనెందుకు ఇయటము అన్నాడు. అన్నయ్య ఇవ్వకపోతే నేను ఎట్లా ఇస్తాను అన్నాడట ముందు, అన్నయ్య ఇస్తే ఇంకా నేనెందుకు ఇయటము అన్నాడట తర్వాత. ఇలా లోకం తీరు ఇలా ఉంటుంది. పెద్దవాళ్ళు చేస్తారు గొప్పవాళ్ళు అని అంటే వాళ్ళు చేయగలరు, పెద్దలు చేస్తారు మేమేం చేయగలము అంటారు. ఇలా ఉంటుంది సుమా, లేకపోతే వాళ్ళు చేయకపోతే వాళ్ళే చేయలేదు మేమెందుకు చేస్తాము అంటుంటారు. అందరూ ఇట్లా ఉంటారని కాదు, ఎక్కువ భాగము ఇటువంటిదే లోకము. అలా మారిపోయిన కాలము. సక్త కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస తదాసక్త చికీర్షుర్లోక సంగ్రహం. ఇంకా దాన్ని చెప్తూ ఉన్నాడు, తెలిసినటువంటి వాళ్ళు అలా చేస్తూ ఉండాలి సుమా,
మిగిలిన వాళ్ళు కూడా చేసేటట్లుగా వారి ప్రవర్తన ఉండాలి. న బుద్ధి భేదం జనయేతు అజ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరణ్. జ్ఞాని అయినటువంటి వాడు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెప్పకూడదు సుమా. వారి దేవతను పూజించుకుంటే పూజించుకొనియండి, మిమ్మల్ని అడిగితే చెప్పండి, తర్వాత క్రమంగా వాడే వస్తూ ఉంటాడు. కనుక చేసేవాళ్ళని చెడగొట్టకండి అన్నాడు ఆయన. ఎవరైనా సరే పనులు చేయకుండా మానలేరు. ప్రకృతే క్రియమాణ అని గుణ కర్మ అని సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఈ కర్మలన్నీ కూడా ప్రకృతి ద్వారా చేసుకుంటూ ఉండాలి, కానీ అహంకారం కలిగినటువంటి వాడు నేనే చేస్తూ ఉన్నాను అనుకుంటాడట. తత్వవిత్తు మహాబాహు గుణకర్మ విభాగయోహు గుణాగుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే. అయితే జ్ఞాన ప్రకృతే గుణసమూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్. ఈ కర్మయోగము అనేటటువంటిది అందరూ ఆచరించి తీరాలి. తెలిసినవారు తెలియని వారు కూడా ఇలా పనులు చూసేటటువంటి వారు కూడా మనలాగా అనుసరిస్తే బాగుండును అన్నట్లుగా పనులు చేయాలి. ఎవరిని ఎవరు కూడా చెడగొట్టవద్దు. ఇలా చేసేవారిని అలా చేస్తూ చేయనిస్తూ ఉండండి. అంటే ఈ కర్మలు ఎటువంటి కర్మలు అంటే ఏ చేసినా చేయనీయమని దాని అర్థం కాదు. చేయకూడని పనులు చేస్తే మందలించండి. చేయవలసిన పనులలో కూడా తెలియని పనులు ఏమైనా చేస్తూ ఉంటే వారే నేర్చుకుంటారులే అని చెప్పి నేర్పుతూ ఉండండి. ఈ దేవతారాధనలు ఇటువంటివి ఇష్టమైన దైవాన్ని పూజించుకొనివ్వండి. ఆ ఇష్టదైవాన్ని పూజించుకొనివ్వండి వద్దు అని అంటే వాడు అదేమో మానలేడు ఇదేమో చెయ్యలేడు. కనుక అలా ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు అని చెప్తూ చివరికి ఈ కర్మ కూడా ఎలా చేయాలి అని అంటే అసలు ప్రధానంగా తన అభిప్రాయాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్ అధ్యాత్మచేతస నిరాశీ నిర్మమో భూత్వ యుద్ధస్వ విగతజ్వర. అర్జున సర్వకర్మములు కూడా నాయందు ఉంచవయ్యా. సన్యస్య అంటే విడిచిపెట్టడం అని కాదు, ఉంచు నాయందు అంటే భారము నా మీద వేయి, నా మీద వేసి నీవు నిరాశీహి ఆశను విడిచిపెట్టు, మమహ నేను చేస్తూ ఉన్నాననే భావనను విడిచిపెట్టు. విడిచిపెట్టి ఏ విధమైనటువంటి భయము లేకుండా యుద్ధస్వ యుద్ధం చేయి, నీకేం భయం లేదు, భారం నా మీద పెట్టు, నేను చూసుకుంటా అని చెబుతూ ఉన్నాడు ఆయన. అర్జునుడు అక్కడ చేయవలసింది యుద్ధం కనుక యుద్ధం చేయమంటూ ఉన్నాడు. అర్జునుడు యుద్ధానికి పురికొల్పాడు అనుకుంటారు చాలామంది. అక్కడ యుద్ధమే చెయ్యాలి మరి. మిగిలినటువంటి వారికి ఎవరికి విద్యుక్త ధర్మము ఏదో ఆ కర్తవ్యాన్ని ఆచరించాలి. అలా పనులు చేయకుండా ఉండకూడదు, సోమరులు కాకూడదు అనే మాటను చెప్తూ ఉన్నాడు ఆయన. ఏమేమ తమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కిల్బిషైః. ఇది నా యొక్క మతమయ్యా, నా సిద్ధాంతము అంటే నా అభిప్రాయము. ఇప్పుడు చాలామంది ఏదో మతము అనగానే అదొక మౌఢ్య మూఢత్వం కలిగింది అనుకుంటూ ఉంటారు, భగవంతుడికి మతం లేదు భగవంతుడికి మతం లేదు అని. ఇక్కడ అసలు ఆయన మతమని కూడా చెబుతూ ఉన్నాడు, ఇది నా మతము అంటూ ఉన్నాడు. మతం అంటే మూఢంగా అనుసరించేది, మూఢత్వం అసలు అనుకోవద్దు ఎవరు కూడా. అభిప్రాయము, ఇది నా అభిప్రాయము సుమా, ఎవరేమన్నా అనుకోనివ్వండి, ఇది నా అభిప్రాయము, దీనిని అనుసరించాలి అందరూ కూడా. నేను చెప్పింది చేయాలి, ఒకవేళ చేయటము శ్రద్ధతో చేయాలి, అసూయ చూపించకూడదు. దీంట్లో ఏంటి ఇలా చెప్తూ ఉన్నాడు ఈయన, నా అభిప్రాయం అంటాడు నా మతం అంటాడు అని దీనిలో అసూయను ప్రవేశపెట్టకండి. ఇది ఒక గుణము, ఈ గుణాన్ని దోషంగా చూడకండి, దీనిని అనుసరించండి అని చెబుతూ ఉన్నాడు. మతమని చెప్పినప్పుడు ఇది కూడా మతమే, శ్రీకృష్ణ స్వామి మతం ఇది. ఎవరి మతము అయినా కాకపోయినా అది వేదాంత తత్వమా ఉపనిషత్ తత్వమా లేక మహర్షులు అంగీకరించారా ఏమో అవన్నీ
మాకు అవసరం లేదు, శ్రీకృష్ణ స్వామి చెప్పాడు ఇది. ఏం చెప్పాడు అని అంటే, తన యందు భారం ఉంచి నువ్వు పనులన్నీ చేసుకుంటూ ఉండు, ఆశపడకు దేని మీద, అలాగే నే చేస్తూ ఉన్నాను అనేటటువంటి అహంకారాన్ని తెచ్చుకోకు. అలా ఆయన మతము దానిని అనుసరించితే వారికి శ్రేయస్సు అని ఢంకా బజాయించి చెప్తూ ఉన్నాడు భగవద్గీతలో. ఇదిగో ఇటువంటి వాటిని తెలుసుకోవాలి మనం. ఆ మిగిలినవి ఏవో వస్తూ ఉంటాయి, అలా కొన్ని వందల శ్లోకాలు, అన్నింటినీ కూడా మనము ప్రతి పదాన్ని కూడా తెలుసుకోలేము. ఆయా జనులకు అవసరమైనటువంటివి ఒక సూపర్ బజార్ లాంటిది భగవంతుడు చెప్తూ ఉన్నాడు కనుక ఎవరెవరికి ఏవేవి కావాలో అవి తీసుకుంటారు. ఇలాంటివి ఆయన మీద ఇష్టం ఉన్నటువంటి వారు, ఆయన భక్తులు మాత్రమే స్వీకరించగలరు. లేకపోతే ఆయనకి మతం లేదు, ఆయన అసలు కృష్ణుడిగా చెప్పాడా పరమాత్మగా చెప్పాడా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవి మనకు అనవసరం. కృష్ణ భక్తులం అయినట్లయితే ఆయన చెప్పిన దాన్ని మనము అనుసరించడం, ఇది భగవద్ అభిమతం ఔపనిషదం అర్థం అని చెబుతూ ఉన్నారు రామానుజులు వారు కూడా. ఇది భగవద్ అభిమతం అండి, శ్రీకృష్ణస్వామి యొక్క ఆ అభిమతం ఇది. ఔపనిషదం ఉపనిషత్తులన్నింటి సారము కూడా ఇదే, దీనిని అనుసరించండి. ఒకవేళ అనుసరించకపోతే ఏమవుతుంది అని అంటే ఆయనే చెబుతూ ఉన్నాడు, ఏ త్వే తదభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాం స్థాన్ విద్ధి నష్టాన్ అచేతసః. ఎవడైతే అసూయతో ఏంటి ఆయన చెప్పేది మనం చేసేది ఇంకా ఎందరో చెప్పినవి లేవా అని అనుకుంటే వాడే మూఢుడైపోతాడు, మూర్ఖుడు అయిపోతాడు, ఒక జడ పదార్థములాగా అయిపోతాడు, వాడే నశించిపోతాడు అని చెప్పి చెబుతూ ఉన్నాడు ఆయన. కనుక ఎవరైతే బాగుపడాలి అనుకుంటారో వారందరూ కూడా శ్రీకృష్ణస్వామి చెప్పినటువంటి దీనిని అనుసరించండి, మనం అనుసరించుదాం ఆయన ఎందే భారం ఉంచేసి. సదృశం చేష్టతే స్వశ్యాహ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కింకరిష్యతి. నువ్వేదో నేను చేయను అంటూ ఉన్నావు, యుద్ధం చేయను అంటూ ఉన్నావు, కానీ నువ్వు చేయకుండా ఉండలేవు సుమా. ఆ పూర్వజన్మ కర్మ వాసనను అనుసరించి అందరూ కూడా ఆ కర్మలలో ప్రవర్తిస్తూ ఉంటారయ్యా, వేరు ఎందుకు, ఇంకా నే చెప్పిన పనులు చేయండి అంటూ ఎక్కడెక్కడైనా సరే వచ్చినప్పుడు ఆయన ఇలాగే చెబుతూ ఉన్నాడు. చివరి వరకు వెళ్ళినా కూడా ఆయన అభిప్రాయం ఇదే చెబుతూ ఉన్నాడు, తన యందు భారాన్ని ఉంచమంటూ ఉన్నాడు. ఎప్పుడు చెప్పినా అదే మాట చెబుతూ ఉన్నాడు ఆయన, ఎన్నిసార్లు చెప్పినా అక్కడక్కడ చెబుతూ ఉంటాడు. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది నా మతము, ఇది నా అభిప్రాయము, దీన్ని అనుసరించండి అని. ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేతు తౌహ్యస్య పరిపంధినౌ. నీవు ఇలా రాగద్వేషములు విడిచిపెట్టకపోతే అవి నిన్ను వశపరుచుకుంటాయి, అవే నీకు శత్రువులు. రాగము ద్వేషము అంటే నాకు ఇది కావాలి అని బలవంతంగా తెచ్చుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తే, ప్రకృతిని లాగితే అది నీకు రాగము అవుతుంది, అది రాకపోతే నీకు ద్వేషం అవుతుంది. ప్రకృతిని బలవంతంగా నీవు చేయకు. ఇప్పుడు ఆ ప్రకృతినే బలవంతంగా చేసే పనులు ఇవి, దాన్ని అలా నాశనం చేసేస్తూ ఉన్నారు. అలా చేయకండి అని ఆనాడే చెప్పాడు ఆయన, అదే నీకు శత్రువు అవుతుంది అని. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహః. ఇది ఒక పెద్ద గొప్ప శ్లోకము. ఎంతోమంది ఎన్నో విధాలుగా దీనిని వారి బుద్ధుల రీతిగా అన్వయించుకొని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వధర్మము అని అంటే స్వధర్మము శ్రేష్టమైనది అంటున్నాడు, పరధర్మమేమో భయాన్ని కల్పించేది అంటూ ఉన్నాడు. అసలు మరి స్వధర్మం ఏమిటి, పరధర్మం ఏమిటి? ఇక్కడ స్వధర్మం అంటే ఏమిటి, ఏ వ్యక్తికి ఏదైతే తన కర్మానుగుణముగా వచ్చినటువంటి వాసనారూపమైనటువంటిది ఉన్నదో దానిని స్వధర్మము అంటారు. అదే ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఇంటర్మీడియట్ గ్రూపుల్లాగా ఏది ఇష్టమైతే అది, కానీ ఇక్కడ వర్ణాలు కాదు, ఇక్కడ వర్ణధర్మాలు ఏయో చెప్పారనేది కానీ కాదు. ఇక్కడ చెప్పింది ఆయన, అసలు ఇంతవరకు వాటి జోలికే రాలేదు ఆయన, వాటి అసలు చెప్పడానికి రాలేదు.
అవి వచ్చినా కూడా వేరే చెప్తాడు, భగవంతుడు చెప్పేది వేరుగా ఉంటుంది. అవి ఎక్కడో 18వ అధ్యాయం చిట్ట చివరిలో కొన్ని చెబుతాడు, అవి ఎలా చెబుతాడు అక్కడ చూద్దాం. ఇక్కడ స్వధర్మము అని అంటే ఎవరికి ఏది జన్మవాసనలతో వస్తూ ఉంటాయో, దేని ఎందు ప్రావీణ్యం కలుగుతుందో దానిని చెయ్యండి. ఒక్కొక్కడికి లెక్కలంటే బాగా ఇష్టం అనుకోండి, ఆ లెక్కలంటే బాగా ఇష్టమైనటువంటి వాడిని వాడిని ఒక డాక్టర్గాను ఏదో సైన్స్గాను ఆ గ్రూపులు తీసుకోమంటే వాడేం చేయలేడు, ఆ ఇంజనీరింగ్లో తోసేయండి వాడు బ్రహ్మాండంగా రాణిస్తాడు. అలాగే డాక్టర్ చేయాలనుకునేవాడిని అది చేయనియండి. ఇంకా రకరకాల కోర్సులు ఉన్నాయి కదా, ఎవరెవరికి ఏది ఇష్టమో అది అన్నట్లుగా ఎవరి ఎవరి పూర్వ జన్మ కర్మ అనుసారంగా భగవంతుడి మీద కూడా కొందరు ఆ కథలు వింటూ ఉంటారు, భగవంతుడి కథలు. కొందరు పూజలే చేస్తూ ఉంటారు, కొందరు ధ్యానం చేస్తూ ఉంటారు, రకరకాలుగా వారి వారికి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అంటూ 9 రకాల భక్తులు ఇలా చేయండి భక్తులని అని చెబుతారు. భాగవతం 12వ స్కంధంలో ఈ మాట చెప్పాడు. స్వధర్మం అంటే ఏమిటనంటే పరమాత్మని సేవించడంలో ఏది ఇష్టమో అది స్వధర్మము అని, దానిని చెయ్యండి అంటూ ఉన్నాడు ఆయన. అది స్వధర్మము అని అంటే అలా చేసి దాని యందు ఇక్కడ కర్మయోగము అని కూడా చెప్పుకోవచ్చు. జ్ఞానయోగము చెప్పాను, కర్మయోగము చెప్పాను అంటూ ఉన్నాడు ఆయన. ఆత్మజ్ఞానానికై ఎక్కువ ప్రయత్నం చేయకండి, అది సాధ్యం కాదు. ఆత్మదర్శనానికి సాధ్యం కాదు. ఇక్కడ కర్మయోగము స్వధర్మము అని, జ్ఞానయోగము సాంఖ్యయోగము ఉన్నది, ఆత్మదర్శనము పరధర్మము అనే భావంతో కూడా చెబుతూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. రామానుజుల వారు ఇదే మాట చెప్పారు. ఇక్కడ స్వధర్మం అనేది కర్మయోగము, స్వధర్మభూత కర్మయోగో విగుణ అపి అప్రమాదగర్భ. స్వధర్మం అనేది కర్మయోగము అన్నాడు ఆయన. ఇది దీని యందు ఏదో ఆత్మజ్ఞాని చాలా గొప్పవాడని అనుకుంటారేమో అలా అనుకోకండి. మీరు ఏ పనులు మీకు అలవాటైపోయింటే ఆ పనులతో భగవానుడిని అర్చించండి అన్నారు ఆయన. అలాగే జ్ఞానయోగము అనేది గొప్పది అనుకుని జ్ఞానయోగ ప్రమాదగర్భతయా భయావహ, పరధర్మభూతమైన జ్ఞానయోగము అది చాలా ప్రమాదమైనది కనుక దాని జోలికి అసలు పోకండి అంటూ ఉన్నాడు భగవానుడు అని చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ అర్జునుడికి ఒక సందేహం కలిగింది. మరి అందరూ లోకమంతా కూడా రకరకాలవి చేస్తూ ఉన్నారు, పాపాలు చేస్తూ ఉన్నారు, మంచి కర్మలను విడిచిపెట్టి చేయటం లేదు, ఆ ఫలాన్ని విడిచిపెట్టి చేయటం లేదు, మరి పాపాలు చేస్తూ ఉన్నారు కదా. పాపములంటే అర్థం ఏంటంటే ఇతరులకు కీడు కలిగేది ఏదైతే ఉందో అదే పాపం అంటే. ఇతరులకు మేలు కలిగేది నువ్వు చేసే పని ద్వారా ఏది ఉంటుందో అదే పుణ్యం అంటే. అప్పుడు ఇక్కడ అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. అర్జున ఉవాచ, అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాది వినియోజిత. మరి ఎందుకు ఇష్టం లేకపోయినా కూడా కొందరు పాపకర్మలు చేస్తూ ఉంటారు, దానివల్ల పాపం వస్తూ ఉంటుంది అని తెలిసినా చేస్తారు, తెలియకపోయినా కూడా బలవంతంగా చేస్తూ ఉన్నారు, ఏమిటి కారణము అన్నాడు. అంటే భగవానుడు చెప్తూ ఉన్నాడు దీనికి వేరే బోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాపమా విజ్జేనమిహ వైరిణం. ఇది కామము క్రోధముల చేత ఇలా చేస్తూ ఉంటుందయ్యా లోకము. ధూమేనావ్రియతే వన్నీ యథాదర్శో మలైన చ యథోల్బేనావృతో గర్భ తథా తేనేదం ఆవృతం. పొగచేత నిప్పు, మలినముచే అద్దము, మావిచే గర్భము కప్పబడినట్లు కామముచే ఈ సమస్త జీవరాశి కూడా కప్పబడి ఉన్నది. అంటే కామమే అందరికీ కూడా కోరిక కోరిక కోరిక, అదే అసలు కోపంగా కూడా మారిపోతూ ఉంటుంది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ. దీనికి నువ్వు ఎంత అది కోరిన దానికి ఎంత వేసినా కూడా అది శాంతించదు, ఇంకా ఇంకా రాని రాని అంటూ ఉంటుంది. ఏ కోరిక ఎలా ఉంటే ఆ కోరిక అసలు తీరే పని లేదు. కనుక ఇది నిత్య వైరిసుమ కామము, ఇది గుర్తుపెట్టుకో. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్ విమోహయచ్చేష జ్ఞానమావృత్య దేహినం. ఈ కామానికి ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వీటన్నింటినీ కూడా వాడుకుంటూ అది తన వశం చేసుకొని మోహప్రవేశాలను చేస్తూ ఉంటుంది సుమా జనాల్ని.
తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. అందువలన ఆ ఇంద్రియాలను నిగ్రహించి కామమును నశింపచేసుకో, అప్పుడే నీకు మేలు కలుగుతుంది. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః, మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. ఇంద్రియాలు చాలా బలమైనవి, ఇంద్రియాల కంటే మనస్సు బలమైనది, మనస్సు కంటే బుద్ధి బలమైనది, బుద్ధి కంటే కామము బలమైనది సుమా, బుద్ధి కంటే కూడా కామం బలమైనదట. అందుకే బుద్ధి కర్మానుసారిణి అంటూ ఉంటారు. ఆ బుద్ధి కూడా ఒక్కొక్కప్పుడు కర్మని అనుసరిస్తూ ఉంటుందండి అంటారు. బుద్ధి కూడా ఆగదు ఆ కామము ముందు. కనుక ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్య ఆత్మానమాత్మన జయహిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఇది బుద్ధి కంటే కూడా పైన ఉంటుంది కామము అనేది. కనుక దీనిని తెలుసుకో. ఆ కామము మోక్షాన్ని కోరేవాడిని కూడా కామము ఎక్కిరిస్తూ ఉంటుందట. మోక్షాన్ని కోరేవుగా నువ్వు నన్నే కోరినట్లు అని కూడా ఎక్కిరిస్తూ ఉంటుంది అని అంటారు. కానీ మోక్షగామి అయినటువంటి వాడికి ఇదేమీ చేయలేదు, మోక్షం కోరవచ్చు తప్పు కాదు. కనుక అటువంటిది ఒక శత్రువు సుమా, ఇది చాలా బలమైనటువంటిది కామము. కనుక దీనిని జయించు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయో అధ్యాయ. ఇది మూడవ అధ్యాయము. ఇక గీతార్థ సంగ్రహంలో యామున మునులు చెప్పారు ఈ కామాన్ని ఎలా జయించవచ్చు. అసలు ఎలా చెప్పారు అని అంటే, అసక్త్యా లోకరక్షాయై, దాన్ని జయించాలంటే లోకరక్షణ కోసం. పెద్ద పెద్దవాళ్ళందరూ అతి సామాన్యుల గురించి కాదు, లేదు ప్రతివారు కూడా లోకాన్ని మేము రక్షించగలము అనుకుంటే, లోకరక్షణ కోసము నీవు కోరిక లేకుండా పనిచేయి. అప్పుడే నువ్వు ఏ పని చేసినా సరే నువ్వు దాని ఎందుకు కోరిక లేకుండా పనిచేస్తే ఆ కామము నిన్ను ఏమీ చేయలేదు. మా గుణములు ఇలా చేస్తూ ఉన్నాయని అనుకో, లేదా సర్వేశ్వరుడినైనా నాయందు ఉంచు. నాయందు ఇంతకుముందు చెప్పాడు కదా, మై సన్యస్య కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతస నిరాశీర్ నిర్మమో భూత్వ యుద్ధస్స విగతజ్వర అని చెప్పాడు. అధ్యాయముల యొక్క సారాంశము, నాయందు భారం ఉంచి నీవు ఆశ లేకుండా, మమత్వము లేకుండా, ఆశ అంటే కామమే కదా, కామము లేకుండా నేను చేస్తున్నాను అనేటటువంటి స్పృహ లేకుండా చెయ్యవయ్యా, మా దర్పణ బుద్ధితో చేయి. ఏ పని చేసినా సరే నీవు నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించినట్లయితే నీకు మేలు కలుగుతుంది, లోకానికి మేలు కలుగుతుంది. కనుక ఇలా చేయవలసింది, ఇది నా యొక్క మతము అని చెప్పాడు స్వామి. దాన్ని మనం అనుసరించుదాం. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.